జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కాటమనేని భాస్కర్రావు, జాయింట్ కలెక్టర్ సృజన, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఉంటూ ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా ఓటు వేయాలని కలెక్టర్ భాస్కర్ అన్నారు. నోటుకు, లిక్కర్ బాటిల్కు లొంగకుండా నిజాయితీగా ఓట్ను వినియోగించుకోవాలని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఉడా చిల్డ్రన్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చూసి అందరూ కూడా మీ కరతాళధ్వనులతో, చప్పట్లతో ఆ జ్యోతికి మీ అభినందనలు, గౌరవ జిల్లా కలెక్టర్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. ఓటర్లందరూ కూడా చక్కగా యువతి యువకులు అందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా మీ ఓటు ఒక నమోదు చేసుకోండి తక్షణమే. అమ్మలారా, అక్కలారా, మరి భావి భారత పౌరులారా, పాట కూడా నమస్తే ఒక పాట, మరి అందరూ కూడా ఓటులు వెంటనే నమోదు చేసుకోవాలని, ఓటు హక్కులు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓటు అంటే చీపు లెక్కలు కాదు, ఓటు అంటే ఒక మహా వజ్రాయుధం. అయ్యా అందరూ కూడా ఓటర్ మహా జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. AP 31 2593 AP 31 ER 2593 మాస్ట్రో బండి యజమాని వచ్చి మీ వాహనాన్ని ఇక్కడి నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్లి పార్కింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మాస్ట్రో బండి యొక్క యజమాని AP 31 ER 2593.